రాలింగన్న కొద్ది అటన్ ప్లేస్. సుభాష్ మా మరింత వెలుగులమైంది దిశగా. జిగిత్యాల పట్టణంలో సుమారు 468 కోళ్ళకి మరి శంకుస్థాపన మనం చేసుకున్నాము గౌరవ శాసనసభ్యులు సంజయన్న గారు చెప్పిన విధంగా. మరి అదేవిధంగా నేను స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వార్డు 37వ వార్డులో ఈరోజు ఎలక్ట్రిక్ పోల్స్ ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజున శంకుస్థాపన కార్యక్రమానికి మాతో పాటు ఇక్కడికి వచ్చేసినటువంటి మా 21వ వార్డు పక్కన వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులు సోదరుడు అల్లె గంగసాగర్ గారికి, అలాగే వచ్చేసినటువంటి మా ఎలక్ట్రిసిటీ ఎడీ గారు జవాహర్ నాయక్ గారికి, అదేవిధంగా ఎడీ అశోక్ గారికి ఎయి గారు, మరి అదేవిధంగా ఎలక్ట్రిక్ సిబ్బందికి, మరి మాతో పాటు ఇక్కడ పాల్గొంటున్నటువంటి మా స్థానిక పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మీడియా సోదరులకు కూడా. మరి మేము కౌన్సిల్ ఫామ్ అవ్వగానే ముందుగానే మరి మంచిగా చక్కగా సెంట్రల్ మీడియా అయింది. అదేవిధంగా దాదాపుగా 3 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తంగా కలిపి 4 కోట్ల రూపాయల వ్యయంతో 3 కిలోమీటర్ల మేర సెంట్రల్ మీడియా సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కూడా మనం ప్రారంభించుకున్నాము. మరి అదేవిధంగా పట్టణంలో మొత్తంగా కలిపి కూడా మినీ హైమాస్ లైట్లు 2 కోట్ల 70 లక్షల రూపాయల వ్యయంతో మినీ హైమాస్ లైట్లు, మరి అదేవిధంగా ఓల్డ్ ధర్మపురి రోడ్ మన ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి ధర్మపురి రోడ్ సైడ్ మరి తీన్ కొంత జమ్మిగద్దె దగ్గర తీన్కని దగ్గర కూడా మినీ హైమాస్ లైట్స్ కొంత సెంట్రల్ మీడియం లైట్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నటరాజ్ చౌరస్తా దారిలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొంత ధర్మపురి రోడ్ సైడ్ నేషనల్ హైవే నుంచి కొంత అబ్జెక్షన్ రావడం వల్ల అదొకటి పెండింగ్లో పడిపోయింది. బట్ దాదాపుగా కూడా మినీ హైమాస్ లైట్స్ వర్క్ అంతా పూర్తయింది. ఒక 18 ఎక్స్ట్రా కూడా అంటే మనం ఎస్టిమేట్ చేసుకున్న విలువ కంటే కూడా ఎక్స్ట్రా 18 అయినా కూడా మనం వేయించడం జరిగింది. ఇంకో కొంత కూడా రిక్వైర్మెంట్ ఉందని ప్రజల నుంచి మేము కొన్ని అప్లికేషన్స్ రావడం జరిగింది. డెఫినెట్గా దాన్ని కూడా పరిగణలోకి తీసుకుందామనే ఆలోచనలోనే ఉన్నాము. మరి ఏమీ లేదు, పట్టణాన్ని మరింత వెలుగులమయంగా మార్చాలి. ప్రజలకు బేసిక్ నీడ్స్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా ఎప్పటికప్పుడుగా చూసుకునే విధంగా, దానితోపాటుగా మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కూడా మా కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి కూడా ముందుకు వెళ్తూ ఉంది. మొన్ననే శానిటేషన్కి సంబంధించి కొంత ఫిర్యాదులు వస్తున్నాయి నూతన జవాన్లని. ఒక ప్రగతి నివేదిక అనేది క్లుప్తంగా చేసి మరి కేటీఆర్ అన్న గారి చేతుల మీదుగా కూడా వాటిని ఓపెన్ చేయడం జరిగింది. వారు కూడా మెచ్చుకొని వెంటనే హైదరాబాద్లో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ సీడిఎంఏ హెడ్ ఆఫీస్కి ఆ ఫైల్ని పంపించి ప్రగతి నివేదికని పంపించి మరి అక్కడి నుంచి ఆఫీసర్స్తో మాకు కాల్ చేయించారు. మినిస్టర్ గారు ప్రత్యేకంగా మీ ప్రగతి నివేదికను మాకు పంపించడం జరిగింది. కొన్ని మున్సిపాలిటీస్కి రిఫరెన్స్గా కూడా పంపించడానికి మీ దగ్గర నుంచి ఇంకొక 20 కాపీలు మాకు పంపించండి అని కూడా వారు అడిగారు. అదేవిధంగా మరి తారకరామ ప్రకృతి వనం కూడా మోడల్ ప్రకృతి వనంగా ఉంది, దాని వీడియోను కూడా సెంట్రల్ లైబ్రరీలో డిస్ప్లే చేస్తూ మరి ముఖ్యంగా మినిస్టర్ గారు చెప్పారు బాగా వచ్చింది తీసుకొని డిస్ప్లే చేయండి అక్కడ అందరూ చూస్తారని డిస్ప్లే చేస్తూ ఆ వీడియోను కూడా డిస్ప్లే చేసిన వీడియోను కూడా మాకు పంపించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కేటీఆర్ గారు అన్నగారికి మరొకసారి అభినందించి తన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
డెఫినెట్గా ఇంకా మిగిలిన 3 సంవత్సరాల ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుని ఉన్నాం. అందరము జగిత్యాల ప్రజలు, నాయకులు, అందరి అధికారులు, ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యంతో కూడా జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి దిశగా, సంక్షేమం దిశగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి టౌన్ మొత్తంలో ఉన్నటువంటి 468 పోల్స్ కూడా తొందరగా కంప్లీట్ చేసి మంచి నాణ్యమైన వర్క్తో కంప్లీట్ చేసి ప్రజలకు అందివ్వవలసిందిగా ఎడి గారిని, మీ సిబ్బంది అందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ తీసుకొని మరి కొన్ని స్ట్రిక్ట్గా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వాటర్ సప్లై, మరి గత 40 సంవత్సరాల నుంచి కూడా పైప్ లైన్లు ఎక్కడా లేవు, మార్చలేదు. ఆ పాత పైప్ లైన్లు అట్లానే ఉన్నాయి, మరి దాన్ని మార్చేది గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒక మంచి కాన్సెప్ట్ నించారు, సురక్షితమైన తాగునీరు మిషన్ భగీరథ పథకం. మరి ఆ మిషన్ భగీరథ పథకం మన జగిత్యాల టౌన్లో ప్రారంభమైంది. మరి జగిత్యాల టౌన్లో ప్రారంభమైన తర్వాత కూడా మరి కొంత ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది నిజమే, ఎందుకంటే తవ్వడం, పైప్ లైన్లు వేయడం అంటే మామూలు విషయం కాదు కదా. మళ్ళీ మన భవిష్యత్ తరాలకు ఇంకో 30-40 సంవత్సరాల వరకు కూడా పైప్ లైన్లు ఉండే విధంగా పటిష్టంగా వేస్తున్నారు. మరి అలాంటి కొంచెం పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు కొంత ఇబ్బంది జరుగుతుంది, మరి ఆ ఇబ్బందిని కొంత ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మిషన్ భగీరథ అధికారులను కూడా మేము చెప్పడం జరిగింది, పైప్ లైన్ వేస్తున్నప్పుడు ఇప్పుడున్న వాటర్ పైప్ లైన్ ఏదైతే ఉందో నల్ల కలెక్షన్లకు డ్యామేజ్ కలగకుండా చూసుకోమని మిషన్ భగీరథ అధికారులను, అదేవిధంగా మా మున్సిపల్ లైన్మెన్స్ కూడా ఉంటారు వాటర్ లైన్మెన్స్, మొన్ననే వారితో రివ్యూ తీసుకొని అవి కూడా లీకేజీలు కొంత అరికట్టండి, దగ్గర ఉండి మీరు వేయించండి అని కూడా మొన్ననే కూడా వారితో రివ్యూ తీసుకోవడం జరిగింది. మరి మొన్న గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారితో రివ్యూ కూడా అయినప్పుడు గౌరవ సంజయ్ అన్న గారు, అలాగే మేము కూడా మరి టౌన్లో మన మిషన్ భగీరథ లైన్ కొంతమేరకు వస్తుంది, మరి వచ్చిన తర్వాత కూడా ఇప్పటివరకు 102 కిలోమీటర్ల మేర పైప్ లైన్ మనకు జరిగింది. అదేవిధంగా 16,000 నల్ల కలెక్షన్లు అయ్యాయి, అందులో దాదాపుగా 70% వర్క్ కంప్లీట్ అయింది, బట్ రిమైనింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అడిషనల్గా మన జగిత్యాల పట్టణానికి 10 కిలోమీటర్ల పైప్ లైన్ ఇంకా అవసరం ఉంది, చెప్పగానే కేటీఆర్ అన్న గారు ఇమీడియట్గా స్పందించి చేస్తామని హామీ ఇచ్చారు. మరి సందర్భంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జగిత్యాల ప్రజల పక్షాన. మరి అదేవిధంగా మేము మాటలు చెప్పడం కాదు, చేతలు చేద్దామని ముందుకు వస్తున్నాము. మరి ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వారి గురించి నేను విమర్శలు ఏం చేయను, ఎప్పటికప్పుడు ధర్నాలు అంటూ అవ్వంటూ ఇవ్వంటూ ముందుకు వస్తూనే ఉంటారు, ఎందుకంటే వారికి ఏ పని లేదు, పని చేయడం ఒకటే, ధర్నాలు చేయాలి. మేమున్నాం మా ఉనికి తెలుపుకోవాలంటే ఓ ధర్నాలు చేయాలి, జై అనాలి కూర్చోవాలి, జై హింద్ అనాలి కూర్చోవాలి అన్నట్టు చేస్తారు. మనమంతా హిందువులం, మేమేం కూడా అంటాము జై హింద్ జై తెలంగాణ అని, దాన్ని విమర్శించేది లేదు. కానీ నేను వాళ్ళకి సూచించేది ఒకటే, కొంచెం అభివృద్ధి వైపు ఆలోచించండి, కొంచెం అభివృద్ధి గురించి పాటుపడండి, మనందరం కలిసి నడుద్దాం, వాడవాడన వీధి వీధిన వెళ్ళి నడుద్దాం, అభివృద్ధి పనులు ఏమున్నాయో చూద్దాం, ఎలా చేసుకోవాలో చూద్దాం. అంతేగాని ఎప్పుడు చూసినా ఆఫీస్ ముందు కూర్చొని, ఈ ఆఫీస్ ముందు కూర్చొని ధర్నాలు చేస్తూ, జై అంటూ నినాదాలు చేస్తూ ఏం చేస్తా, దాంతో ఏం లాభం వస్తుంది? అభివృద్ధి గురించి పాటుపడదాం, మనందరం కూడా కలిసి నడుద్దాం. అదేవిధంగా మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి, మన జగిత్యాల పట్టణ ప్రజల సౌకర్యార్థం అలాగే సంక్షేమం కోసం కూడా మనందరం కలిసి నడుద్దామని మరొకసారి తెలియజేస్తూ, జగిత్యాల కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో మనందరికీ తెలుసు, ప్రజలందరూ